హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా శనివారం నాగార్జున ఎపిసోడ్ అంటే ఎప్పుడు మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఏ పాయింట్స్ పై మాట్లాడతారు ఏ పాయింట్స్ హౌస్ మేట్స్ని అడుగుతారు ఎవరిని కడుగుతారు అని ఎంతో ఆశగా వెయిట్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఏదో ఒక చోట నిరుత్సాహంగానే ఉంటుంది అయితే ఈసారి నాకు మాత్రం ఫస్ట్ వీకే కదా ఈసారికి వదిలేద్దాం కేవలం గేమ్ ఆడిద్దాం అంటూ ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ పైన నీళ్లు చల్లేశారు అయితే హౌస్ మేట్స్కి మాత్రం కొద్దిగా చురకలు వేశారని చెప్పాలి అంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారని చిన్న చిన్న హింట్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ నాగార్జున ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది కొన్ని బిట్స్ వైజ్ చూపించారు జెస్సీ జైల్లో బాధపడటం దగ్గర నుంచి పింకీ ఉమాదేవికి వెళ్ళి మనస్ఫూర్తిగా సారీ చెప్పటం వరకు చూపించారు ఈ విషయంలో మనం విశ్వాని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే విశ్వ ప్రియాంక ఉమాదేవి ఏమన్నదో చాలా పోసగుచ్చినట్లుగా చెప్పాడు అక్కడ ప్రియాంక నువ్వు ఇలా అన్నావు ఇలా అన్నావు ఖచ్చితంగా అన్నావు అని చాలా క్లియర్గా చెప్పాడు దీంతో రిగ్రెట్ అయిన ప్రియాంక మనస్ఫూర్తిగా వెళ్ళి ఉమాదేవికి సారీ చెప్పింది ఇది అంతకు ముందు మనకి ప్రియాంకలో కనిపించలేదు ఏదైతే గొడవ అయిందో ఆ రోజు కనిపించలేదు దీంతో ఇక్కడికి ఈ సమస్య తీరిపోయిందనే నేను అనుకుంటున్నా తర్వాత జెస్సీ జైల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడు ఆ తర్వాత స్టేజ్ పై నుంచి నాగార్జున హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని కూడా పలకరిస్తూ ఎవరు ఎలా ఇవి గేమ్ ఆడారు అనేది చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ప్రియాని రవిని లోబోని శ్రీరామ్ చంద్రని విశ్వాన్ని సిరిని ఇలా పొగిడారు కూడా ఇక్కడే గేమ్లో అసలు మజా అనేది స్టార్ట్ అయింది నాగార్జున మేట్స్కి సెట్ అండ్ కట్ అనే గేమ్ అనేది ఆడించాడు అందరూ కాజల్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు ఫస్ట్ నుంచి కాజల్పై అటాక్ అనేది స్టార్ట్ అయింది మనందరం కూడా చూసాం ఈ వారం కాజలు చేసిన ఓవర్కి అందరూ తమ అస్త్రాలను దాచుకున్నట్లుగా దాచుకునే అమ్ముల పదిలో తన వైపుకు కాజల వైపుకు గురిపెట్టి మరియు విసిరేనా చెప్పుకోవాలి ఇక్కడ శ్రీరామచంద్ర సైతం కాజల్ని కట్ చేయడం అనేది కొద్దిగా ఆశ్చర్యం ఎందుకంటే ఏదైతే కిచెన్ విషయం ఉందో అక్కడ ట్రిగ్గర్ అయిపోయాడు శ్రీరామచంద్ర అయితే విశ్వా శ్రీరామ్ లహరి లోబో నటరాజ్ అనీ మాస్టర్ రవి వీళ్ళందరూ ఒకే గ్రూప్గా తయారవబోతున్నారా అనే అనుమానాలు కూడా దీనివల్ల కలుగుతున్నాయి మేబీ వీళ్ళంతా ఒకే గ్రూప్గా అయినా ఆశ్చర్యం లేదు ఒక గ్రూప్గా డిస్కషన్స్ అయితే పెట్టుకుంటున్నారు నో డౌట్ ఇప్పుడిప్పుడే గ్రూప్స్ అనేవి బయటకు వస్తున్నాయి టీమ్ డివైడ్ అయితే ఏదైనా టాస్క్ వచ్చి టీం డివైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్రూప్లో ఎవరెవరికి ఎవరెవరు ఫేవరెటిజం చేస్తారు అనేది క్లియర్గా చూపించేస్తారు నో డౌట్ ఇక నిజానికి కాజల్ని ఇంతలా హౌస్మేట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది చాలా సందేహం చాలామందికి ఇదే సందేహం వస్తుంది నిజానికి హౌస్మేట్స్ అంతకు ముందు రోజు బెస్ట్ వరస్ట్ అంటూ మాట్లాడారు ఇందులో కూడా కాజల్కి దాదాపుగా మూడు ఓట్లు వచ్చాయి దీనివల్ల మిగతా మేట్స్కి కొద్దిగా రీజన్స్ కూడా దొరికాయనే నేను అనుకుంటున్నాను నిజానికి ఇక్కడ కాజల్ చేసిన మిస్టేక్ ఉంది ఏంటంటే క్యాప్టెన్ ఒకటి డివైడ్ చేసినప్పుడు ఒక వర్క్ని ఫస్ట్ ఆ వర్క్కి అగ్రీ అవ్వాలి లేదంటే క్యాప్టెన్సీకి వాల్యూ లేనట్టే లెక్క కిచెన్లో నేను వర్క్ చేయలేను అంటూ కొద్దిగా అపోజ్ చేసి మాట్లాడింది ఇక్కడే మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా శత్రువుగా మారింది నిజానికి శ్రీరామచంద్రకి చంద్రకి అనీ మాస్టర్కి లోబోకి నటరాజ్ మాస్టర్కి కాజల్పై ఎలాంటి ద్వేషం లేదు కానీ ఈ మాట అన్న తర్వాత అందరూ కూడా టార్గెట్ చేశారు ముందు కెప్టెన్ చెప్పగానే వంట వచ్చినా రాకపోయినా కిచెన్లో వర్క్ చేయొచ్చు కూరలు కట్ చేయడం దగ్గర నుంచి గిన్నెలు కడగడం వరకు ఇదంతా కూడా కిచెన్లో ఏదో ఒక యాక్టివిటీ చేయడం అని కూడా పనే అయితే ఇక్కడ కిచెన్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే బిగ్ బాస్ స్క్రీన్ స్పేస్ అనేది మనం మిస్ అయిపోతాం ఈ మాత్రం కాజలికి తెలీదా అందుకే నాకు వంట రాదు నేను కిచెన్లో వర్క్ చేయలేను అని చెప్పింది ఎందుకంటే చాలా సీజన్స్లో కూడా కిచెన్లో వర్క్ చేసిన వాళ్ళని అంతగా హైలైట్ ఎక్కడ చేయలేదు వాళ్ళు ఏదో యాక్టివిటీ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా హౌస్మేట్తో ఏదైనా మాట్లాడుతుంటే ఆ విజువల్స్ వేసారో తప్ప ఆ ఓ యాక్టివ్నెస్ స్క్రీన్ స్పేస్ అనేది దొరకలేదు పైగా టాస్క్ ఆడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా టాస్క్ వస్తే ఇటు వంట చేసుకుంటూ అటు టాస్క్ ఆడుకుంటూ కిచెన్లో వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా నిద్ర ఉండదు అలాగే టాస్క్ పై ఫోకస్ కూడా చేయలేం ఈ విషయంలో నాగార్జున కూడా కౌంటర్ వేశారు నీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే చాలా వంటలు ఉన్నాయి మరి నీకు వంట రాదా అంటూ మాట్లాడారు కాజల్ ఎస్కేప్ అవుతుంది చూసుకోండి అంటూ ఇంటి కూడా ఇచ్చారు హౌస్ మేట్స్కి ముందు కెప్టెన్ మాట వింటూ ఆ తర్వాత నువ్వు వంట సరిగ్గా చేయలేకపోతే అప్పుడు మెల్లగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి కానీ డిస్కషన్ జరుగుతుంటే నీకు వంటొచ్చా నీకు వంటొచ్చా నీకెందుకు రాదు అంటూ శ్రీరామచంద్రపై కౌంటర్ వేసేసరికి శ్రీరామచంద్రని కూడా శత్రువుని చేసుకుంది కాజల్ తను చాలా స్మూత్గా చెప్పే ప్రయత్నం చేశాడు అక్కడ శ్రీరామచంద్ర కానీ కాజల్ అప్పటికే కౌంటర్ వేసింది కాబట్టి వెనక్కి తీసుకోలేకపోయింది ఇక లోబా చెప్పినట్లుగా ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో జరుగుతోంది అన్నాడు దీన్ని బట్టి చూస్తే కాజల్ హౌస్మేట్స్కి తన ఎగ్జైట్మెంట్తో ఇరిటేట్ చేస్తున్నట్లుగానే కొద్దిగా కనిపిస్తోంది ఇదే విషయాన్ని లహరి ఫస్ట్ డేలోనే అది వచ్చిన సెకండ్ డేలోనే చెప్పేసింది కూడా అంత హైపరొద్దు కాస్త తగ్గించు అని కానీ ఆ చెప్పే విధానంలో కాస్త అక్కడ వాళ్ళిద్దరికీ ఆర్గ్యుమెంట్ అయింది అదే తేడా అందుకే ఇద్దరికీ ఫస్ట్ రోజే ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది నాకు తెలిసి ఈ వారం కానీ ఓపెన్ నామినేషన్స్ ఉంటే కాజల్కి మరోసారి క్లాస్ పిక్తారు హౌస్ నో డౌట్ అందుకే కాజల్ ఫోటో అనేది చిరిగిపోయింది సెకండ్ వీక్లోనే ఒక హౌస్మేట్ని టార్గెట్ చేశారు అంటే అది వాళ్ళకి హ్యూజ్గా ప్లస్ అయినా అవుతుంది లేదా హ్యూజ్గా మైనస్ అయినా అవుతుంది సీజన్ టూలో మనం చూసినట్లయితే కౌశల్ని ఇలాగే సెకండ్ వీక్లో అందరూ కూడా టార్గెట్ చేశారు అప్పుడు చాలా హ్యూజ్గా ప్లస్ అయింది అతనికి ఇప్పుడు కాజల్ని టార్గెట్ చేశారు ఇక్కడ నేను కౌశల్తో కాజల్ని కంపేర్ చేయలేను కానీ కాజల్ ఇప్పుడు తన స్టైల్ మారిస్తే ఏదైతే ఉందో ఈ సెకండ్ వీక్లో తన గేమ్ పైన ఫోకస్ పెట్టి టాస్క్ పైన ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా గేమ్లో ముందుకెళ్తుంది నో డౌట్ లేదు నేను నాలాగే ఉంటా నేను ఇట్లానే ఉంటా నాకు బిగ్ బాస్ మొత్తం టాస్క్లు ఎట్లుంటాయి ఏంటి అనేది నాకు కొద్దిగా ఐడియా ఉంది నాకు తెలుసు అనుకుంటే మాత్రం హౌస్ మేట్స్ అందరూ మరోసారి కాజల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరు కూడా సేవ్ చేయలేరు కేవలం కాజల్ మాత్రమే ఇక్కడ టార్గెట్ కాదు ఈసారి ఉమా ప్రియాంకలు కూడా టార్గెట్ అవుతారు నో డౌట్ కేవలం ఇదే ఇష్యూని రీజన్గా చూపించి నామినేట్ కూడా చేస్తారు ఈసారి జెస్సీ కూడా ఖచ్చితంగా టార్గెట్ అవుతాడు అయితే ఇప్పుడు ఇచ్చే టాస్క్ అనేది హౌస్ మేట్స్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ అలాగే ఆడియన్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరు ఏంటి అనేది జడ్జి చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీక్ సరయుకి సిరి అంటే ఎందుకంత కోపం సరయు సిరి మధ్యలో ఏం జరిగింది చిన్న విషయమే అయినా కూడా మాటకి మాట చెప్పుకున్నారు వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా ఉమాదేవిని సిరి వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పడం సరయు తీసుకోలేకపోయింది ప్రియాంక గొడవకి వెళ్ళినప్పుడు ఇదే విషయాన్ని సరయు ఉమాదేవికి కూడా చెప్పింది ఇప్పుడు అదే మాట చెప్తూ సిరిని కట్ చేసుకుంది సిరి దీన్ని తీసుకోలేకపోయింది సరయు ఆ మాట అన్నప్పటి నుంచి సిరి కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి నిజానికి ఇక్కడ సిరి మిస్టేక్ ఏం లేదు తను కెప్టెన్సీ టాస్క్లో గెలుస్తానని నిజంగానే అనుకోలేదు తను చెప్పినట్లుగా మానస్ విశ్వ ఇద్దరులో ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారనే ఫస్ట్ నుంచి కూడా బ్రెయిన్ ప్రిపేర్ అయిపోయింది మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది తను ఇక్కడ సిరీస్ స్ట్రాటజికల్ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నమాట వాస్తవమే తన గేమ్ ప్లాన్ని తనకి క్లియర్గా ఉంది ఏ ఎలా గేమ్ ఆడాలి అనేది తన మైండ్లో చాలా క్యాల్కులేషన్లు ఉన్నాయి స్మార్ట్ గేమ్ అంటాం దాన్ని ఒకవైపు షణ్ముఖు రవి లోబల్ని మంచి చేసుకుంటూనే మరోవైపు నటరాజ్ మాస్టర్ శ్రీరామ్ చంద్రులతో ఫ్రెండ్లీగా ఉంటుంది ఇక తనకి ఖచ్చితంగా విశ్వ సపోర్ట్ చేసేలాగా విశ్వాన్ని రేషన్ మేనేజర్ కూడా చేసుకుంది మానసు ఎలాగో న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి సో రాబోయే ఫిజికల్ టాస్క్లే కాబట్టి అంటే వచ్చే అవసరం ఇంకా ఫిజికల్ టాస్క్లే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో జెంట్స్ కోఆపరేషన్ లేనిదే టాస్క్లో ముందుకెళ్ళినాం అక్కడ గెలవడం కూడా అనేది జరగదు వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే చెప్తున్నా అంతేకాదు స్క్రీన్లో ఎక్కువగా కనిపించాలంటే టాస్క్లో వారితో పాటు ఈక్వల్గా కూడా పర్ఫామ్ చేయాలి లాస్ట్ సీజన్లో హారిక అండ్ హర్యానా చేసింది ఇదే అలా అయితేనే టాప్ ఫైవ్లో ఖచ్చితంగా వెళ్ళచ్చు ఇలాంటి స్ట్రాటజీని చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది సిరి గేమ్ చాలా తెలివిగా ఆడుతోంది అందుకే షన్నుకి బ్యాండ్ కట్టింది నటరాజ్ మాస్టర్ని బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పింది అదే విషయాన్ని సరియు చెప్పే ప్రయత్నం చేసింది కానీ సరిగ్గా కన్వే చేయలేకపోయింది నీ ఆట నువ్వు ఆడు సపోర్ట్ తీసుకుంటూ ఆడకు అని సరియు చెప్పే ప్రయత్నం చేసింది కానీ ఆ చెప్పే విధానం అనేది కరెక్ట్గా లేక సిరి కన్నీళ్ళు పెట్టుకుంది ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మాత్రం చాలా ఓవర్ అంటే ఓవర్ స్మార్ట్ గేమ్ స్ట్రాటజీలతోనే ఉందని చెప్పొచ్చు సో ఎప్పటికప్పుడు రివ్యూస్ కోసం టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పరిడాలమూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఇన్స్టా ఫాలో అవ్వండి దిస్ ఇస్ మూర్తి సైనింగ్ ఆఫ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ థ్యాంక్ యూ